పవన్ స్వామి, దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, చాలా వరకు వెళ్తూ ఉంటావు, నేను చూస్తూ ఉంటా. దాని మీద ఒక పాట ఎందుకు రెగ్యులర్గా మీరు పాడుకునే పాటలు ఏడేడు బోనాలమ్మో మా ఎల్లమ్మ షోకోటి పూజల తల్లో మా ఎల్లమ్మ ఏడేడు బోనాలమ్మో మా ఎల్లమ్మ షోకోటి బోనాలమ్మో మా ఎల్లమ్మ ఏడేడు బోనాలమ్మో మా ఎల్లమ్మ షోకోటి పూజల తల్లో మా ఎల్లమ్మ ఏడేడు బోనాలమ్మో మా ఎల్లమ్మ షోకోటి పూజల తల్లో మా ఎల్లమ్మ బోన మీద బోన నెచ్చినం మా ఎల్లమ్మ కళ్యాణం చూడవచ్చినం మా ఎల్లమ్మ మీద బోన నెచ్చినం మా ఎల్లమ్మ కళ్యాణం చూడవచ్చినం మా ఎల్లమ్మ ఏడేడు బోనాలమ్మో ఎల్లమ్మ షటకోటి పూజల తల్లో మా ఎల్లమ్మ ఏడేడు బోనాలమ్మో మా ఎల్లమ్మ షటకోటి బోనాలమ్మో మా ఎల్లమ్మ షాడములో నాని జాతర చూడ అంబరానంటే నీ పెళ్లి సంబరమమ్మ అంబరానంటే నీ పెళ్లి సంబరమమ్మ దేవి శరణ్ నవరాత్రులు ఎలా జరిగినాయి ఇప్పటి వరకు దసరా కదా ఈ రోజు ఎట్లా ఉంది ఓవరాల్ గా? దాదాపు 9 రోజులు అంటే ఈ రోజుకి 9 రోజులు 9 రోజులు కూడా మేము ఇక్కడ 10 అవతారాలు అంటే ఈ రోజు ఉదయం మేము అమ్మవారికి మహిషాసుర మర్దిని రూపకంగా ఈరోజు దసరా కాబట్టి ఉదయం మహిషాసుర మర్దిని, రాత్రికి శ్రీరాజరాజేశ్వరి రూపకంగా అంటే ఉదయం ఏమో కాళికాయుడు అంటే మహిషాసురుని సంహరిస్తున్నట్టు అమ్మవారు భయంకరంగా రూపకంగా దర్శనమిస్తూ ఉంటారు. ఇటు రాత్రికి ఏమో రాజరాజేశ్వరి అంటే ముఖం మొత్తం కూడా శాంత స్వరూపంగా పసుపు వేయడం జరుగుతుంది. ఈ 9 రోజుల పాటు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ, ఒక్కొక్క దేవత అలంకరణ, ఒక్కొక్క ఆ దేవత యొక్క అష్టోత్తర శతనామవాలి, దానికి సంబంధించినటువంటి పూజా విధానం ఈ పూర్తిగా, అలాగే అమ్మవారిని ఒకటే కూర్చోబెట్టడం కాదు, అమ్మవారితో పాటు కొందరు 5 ఘట్టాలు కూర్చోబెడతారు, కొందరు 4 2 ఘట్టాలు కూర్చోబెడతారు. దీంతో పాటు 9 రోజులు నవదుర్గల రూపకంగా అమ్మవారిని పూజిస్తారు. ఇటు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చిన్న చిన్న పిల్లలన్నీ కూడా 9 దుర్గలుగా పూజించి కాళ్ళు కడిగి పసుపు పెట్టి వాళ్ళకు గిఫ్ట్లు ఇవ్వడం కానీ వాళ్ళకు చున్నీలు వేయడం కానీ ఈ కార్యక్రమాలు అయితే పూర్తిగా 9 రోజులు కూడా దసరా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. ఓవరాల్గా
ప్రశాంతంగా జరుగుతూ ఉంది. వినాయక చవితి తర్వాత ఇది షురు అవుతుంది ఆటోమేటిక్గా. కానీ వినాయక చవితి కంటే అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు, ఇటు పూజలో ఎటువంటి లోపం కలిగకుండా దుర్గా నవరాత్రులు అయితే చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో ఉంటుందా? ఎస్, తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం చేస్తూ ఉంటారు. ఏమేమి అవతారం? కొంత ఇప్పుడు బెజవాడ కనకదు బెజవాడ దగ్గర ఒక స్టైల్ చేస్తూ ఉంటారు, ఇక్కడ శ్రీశైలం దగ్గర ఒక స్టైల్ చేస్తారు. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మండపాల దగ్గర ఫాలో అవుతూ ఉంటారు అన్న. ఇక ఒక్కొక్క రోజు అంటే మొదటి రోజు మేము చేసిన అవతారం అయితే మొదటి రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అదే గాయత్రి దేవి, లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, స్వర్ణ కవచాలంకృత దేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి దేవి, దుర్గాదేవి, ఇలా పూర్తి 9 రోజులు కూడా 9 అవతారాలు చేస్తూ ఉంటారు.